ప్రభునందు అత్యంత ప్రియమైన మీకు ప్రభు పేరట షలోమ్. దేవుడు మనకు మరొక అద్భుతమైన శుభోదయాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం, నేను నీకు తోడుగా వచ్చేదను, నీకు విశ్రాంతిని అనుగ్రహించేదను. నిర్గమాకాండము 33:14 మనందరికీ శుభవార్త. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు, మనతో పాటు ఆయన రాబోతున్నాడు, మనం చేసే పనులలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు, అంతేకాదు మనకు ప్రశాంతతను విశ్రాంతిని ప్రసాదించబోతున్నాడు. ఇంత అద్భుతమైన దేవుణ్ణి కలిగిన మనం ధన్యులం. ఆ దేవుణ్ణి బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈరోజంతా మనం చేసే ప్రతి పనిలో దేవుడిచ్చే విజయాన్ని బట్టి ఆయనను సన్నుతిస్తూ ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడు అయిన తండ్రి, మాకిచ్చిన మరో అద్భుతమైన దినం కొరకు వందనాలు. మాకు తోడుగా ఉంటాడన్నావు, మాకు విశ్రాంతిని ప్రసాదిస్తానన్నావు. ఎవరెవరైతే ఈరోజు విశ్రాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, సమృద్ధి లేక అల్లాడిపోతున్నారో అటువంటి వారి జీవితాల్లో మీ కృపను చూపించండి. అలాగే మీరు మాకు తోడుగా ఉండి మేము చేసే ప్రతి పనిలో మా ప్రయత్నంలో విజయాన్ని అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని, ఏ అపాయము కీడు సమీపంగా రాకుండా మాకు తోడుగా ఉండమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని యొక్క సమాధానం ఈ దినమంతా సమృద్ధిగా అనుభవిస్తూ దేవుని కృపలో వర్ధిల్లాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ సతీష్ కుమార్.